చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు మరియు చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులవర్తి నాని ఈరోజు రామచంద్రపురం మండలంలో రామచంద్రపురం మరియు రామాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిందిగా కోరారు. ప్రజలు వాళ్ళ సమస్యలను నానికి తెలియజేశారు. ఆ ఏరియా జడ్పీటీసీ బాబు యాదవ్కు రోడ్డు సమస్యలు, పింఛన్ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఊర్లో సమస్యలను పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. రామచంద్రపురంలో ప్రజలు భగవంతుని గుడి కావాలని నానిని కోరారు. మరియు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ తిరుమల రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నీలకుమార్ నాయుడు, జడ్పీటీసీ బాబు యాదవ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు యాదవ్ నాడు చెప్పారు వచ్చిందంటే మనం పూర్తి చేసి రోడ్డు మీరు మట్టి బిల్డింగ్ మధ్యలో పోయింది. సరే ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మాట్లాడండి. పాంప్లెట్ ఏం రాక నాన్న మంచి వ్యక్తి గుడి చేద్దాం కాలం లేదు మనకు అంతా గుడే ఆంధ్ర వినాయక బొమ్మ పెట్టేస్తారు.